మీదే తీర్మానంలాగా చదువుతా మీ అందరి ఆమోదం కోసం. దానికి ముందు 0 అవర్ని ఉపయోగించుకోవాలి కాబట్టి ఒక 2 అంశాలు, అది కూడా మా నియోజకవర్గం కాదు. ఒకటి ఆర్టీసీ సంబంధించి 2014 2021 పిఆర్సీ బకాయిలు ఉన్నాయి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాల్సినవి. గత మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కూడా మేమందరం కూడా హామీ ఇచ్చాం, అప్పుడున్న మంత్రులు వారు కూడా హామీ ఇచ్చారు కానీ రాలేదు. అలాగే ఆర్టీసీలో యూనియన్లు అంటూ లేకుండా చేశారు, కానీ సమ్మె చేసే హక్కు లేదు, కట్టు బానిసల్లాగా వాళ్ళ పరిస్థితి ఉంది. వారికి ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్గా పైన ఉన్నటువంటి ఎండీ దగ్గర చెప్పాలి, ఎండీకి చెప్పేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశాలు లేవు. అందువలన మా పొన్నం గారు కూడా ఆర్టీసీ మంత్రి గారు యాక్టివ్, మాలాగానే ఉద్యమాల నుంచి వచ్చిన వాడే కాబట్టి యూనియన్లకి రెస్టోర్ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా టీఏడిఎల్ పేరుతో దాదాపు 700 కోట్ల రూపాయలు బకాయి ఉంది ఎంప్లాయీస్కి. అది మీరు ఇదంతా భారమే కానీ పాత భారాన్ని మనం మోయాల్సిందే, అది మీరు చూడాలని కోరుతా ఉన్నాను. ఇక 2 అంశం, గ్రానైట్కి సంబంధించి దాదాపు 2 లక్షల మంది మా ఖమ్మం జిల్లాలో కానీ కొంత వరంగల్ పార్ట్లో కానీ 2 లక్షల మంది ఉంటారు అధ్యక్ష. దానికి సంబంధించి 2000 గ్రానైట్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి అక్కడ. దాన్ని గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారి కొంత మన స్లాబ్ సిస్టమ్ అనే పేరుతో ఒక జీవోని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ జీవో రేపు 24తో ఎక్స్పైర్ అవుతుంది. ఆ జీవో ప్రకారంగా 40% డిస్కౌంట్ వారికి, అనేక రాయితీలు డిస్కౌంట్ 40% ఉండేది. అందులో భాగంగా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, పవర్ రిబేట్, పావలా వడ్డీ, స్టాంపు డ్యూటీ రీఎంబర్స్మెంట్, ఇటువంటివన్నీ అవన్నీ వారు చేశారు. కానీ 2015 నుంచి అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. అనేక సార్లు గత ప్రభుత్వం దృష్టికి కూడా వారు తీసుకుని వెళ్ళారు. ఆ జీవో RT No. 20 జీవో అది దాని పేరు. కాబట్టి వారికి కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతూ, ఇక్కడ నేను ఇంతకుముందు స్పీకర్ గారిని కోరాను, అలాగే లెజిస్లేచర్ మినిస్టర్ గారిని కూడా కోరాను ఒక తీర్మానానికి అవకాశం ఇవ్వమని చెప్పి. తీర్మానం అంటే స్పెషల్ మెన్షన్ కింద. ఆ ప్రకారం ఏంటంటే వాళ్ళ దేశవ్యాప్తంగా దాదాపు 50-60 కోట్ల మంది మనం ఇక్కడ కూర్చున్నాం, 50-60 కోట్ల మంది వాళ్ళ సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మెలో గ్రామీణ ప్రాంత ప్రజలు ఉన్నారు, అలాగే పారిశ్రామిక